రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుండి జరగండి సాంగ్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. 5 మంత్స్ బ్యాకే లీక్ అయింది ఒరిజినల్ సాంగ్. కొన్ని చేంజెస్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. సాంగ్కి ప్రజెంట్ మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తే వస్తూ ఉంది. మనం ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎప్పటికొచ్చి మన ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లెట్ చేయకుండా టాపిక్లుగా తెలిపోతాం. రీసెంట్గానే రామ్ చరణ్ గారు ట్యాగ్ అయితే మార్చుకున్నారు. మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కి చేంజ్ అయ్యారు. మనకి మోస్ట్లీ గేమ్ చేంజర్ మూవీ అయ్యే మెగా పవర్ స్టార్ ట్యాగ్కి లాస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం అసలు విషయానికి వస్తే జరగండి సాంగ్ టీమ్ అందరికీ చాలా ఇన్సల్ట్స్ తెస్తూ ఉంది. ఈ సెట్కి 18 క్రోర్ ఎలా అయ్యింది? లీక్ అయిన సాంగ్ని రిలీజ్ చేయకుండా 5 నెలలు చైన్ తీసుకుని ఏదో పెద్ద సాంగ్నే మార్చేసినట్టు ఎందుకు బిల్డప్ ఇచ్చారని దిల్రాజ్ గారిని తిడుతుంటే, ఎప్పుడు కాపీ ట్యూన్స్ అయినా ఇంకా కొత్త ట్యూన్స్ రావా అని తమన్ గారిని. అసలు ఇలాంటి ఒక సాంగ్కి గ్లోబల్ స్టార్ లాంటి మూవీకి ఎలా సెట్ అవుతుంది అనుకున్నారు ఈ సాంగ్ అని శంకర్ గారిని కూడా అంటున్నారు. సో మరి వీటన్నిటికీ కూడా ఆన్సర్లు నెక్స్ట్ సాంగ్తోనైనా ఇస్తారా లేదో మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. సో దేవాలి అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.